Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ పాదయాత్రలో ఇక ఆ ట్యాగ్ తగిలించుకోవాల్సిందే. నారా లోకేష్ యువగళం పేరిట సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. ఆయన జనంలో ఉంటున్నారు. అయితే లోకేష్ ఇప్పటిదాకా ఎమ్మెల్సీగా ఉన్నారు. పెద్దల సభలో 6 ఏళ్ల క్రితం అంటే కేవలం 34 ఏళ్ల వయసులోనే చిన్నబాబు సభ్యుడయ్యారు. 2017 మార్చిలో లోకేష్ ఎమ్మెల్సీ అయిపోయాడు. తండ్రి చంద్రబాబు సీఎంగా ఉన్నారు. పూర్తి మెజారిటీ ఉంది. ఇక ఆలస్యం ఎందుకు అనుకుని ఆయన చట్టసభలోకి వచ్చేశాడు. ఆ వెంటనే ఆయనకు కీలకమైన 5 శాఖలను చంద్రబాబు ఇచ్చి మంత్రిగా పట్టాభిషిక్తుడిని చేశారు. ఇలా చిన్నబాబు హవా ఆ రోజుల్లో ఒక లెవెల్లో సాగింది. ఆయన చేతిలో నాడు ఐటీ వంటి శాఖ ఉంది. అలాగే సీనియర్ మోస్ట్ మంత్రులకే ఇచ్చే పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ వంటివి ఉన్నాయి. లోకేష్కి ముందు అయ్యన్న పాత్రుడు వంటి సీనియర్ మంత్రులు నిర్వహించిన శాఖలను లాగేసి మరీ ఆయనకు అప్పగించారు. లోకేష్ లక్ అంతవరకే పరిమితమైంది. 2019లో తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే కనుక ఆయన ఏకంగా సీఎం అయిపోయేవాడు. చంద్రబాబు జాతీయ రాజకీయాలలో దృష్టి పెట్టేవారు. అంటే గట్టిగా 4 పదుల వయసు లేకుండా ఏపీలో సీఎం అయిపోయి రికార్డు సృష్టించాలని లోకేష్కు ఉండేది. దాని వెనుక తండ్రి బలమైన కోరిక ఉండేది. అయితే జనం తీర్పు వేరుగా ఉంది. జాతకం కూడా కలిసి రాలేదు. అందుకే మంత్రిగా ఉంటూ లోకేష్ పోటీ చేసిన మంగళగిరిలో ఓడిపోయాడు. అదేవిధంగా కేవలం 23 సీట్లకే టీడీపీ పరిమితమైంది. అయినా మరో 4 ఏళ్ల పాటు లోకేష్ చేతిలో పదవి ఉంది. ఆయన శాసన మండలి సభ్యుడిగా తన అధికారాన్ని కాపాడుకున్నాడు. దానితోపాటు చూస్తే మండలిలో టీడీపీకి బలం ఎక్కువ. అలా లోకేష్ కొన్నాళ్ళు ఎమ్మెల్సీగా అక్కడ నుంచి మాట్లాడుతూ వైసీపీని ఇరుకును పెట్టేవాడు. ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేకుండా పోతోంది. ఈ 2029 లోకేష్ శాసన మండలి సభ్యత్వం ముగుస్తుంది. అంటే 6 ఏళ్ల పాటు పెద్దల సభలో ఉన్న చిన్నబాబు ఇప్పుడు ఏ పదవి లేకుండా చిన్నబోతున్నాడు అన్నమాట. నిజంగా ఇది నారావారి వారసుడికి కొంచెం ఆవేదన కలిగించే విషయమే. మాజీ ఎమ్మెల్యే అని ఆయన్ని ఇక మీదట పిలవాల్సి ఉంటుంది. ఆ మాటకొస్తే టీడీపీలో చాలామంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఎవరు ఎలా మాజీ అయినా నారా ఫ్యామిలీలో మాత్రం చంద్రబాబు ఎప్పుడూ మాజీ కాలేదు. అయితే సీఎం లేకపోతే కేబినెట్ హోదా ఉన్న విపక్ష నేతగా తన అధికార దర్పాన్ని ప్రదర్శించేవారు. కానీ ఇప్పుడు మాత్రం చిన్నబాబుకు అవకాశం లేదు. అలా ఫస్ట్ టైం నారా ఫ్యామిలీలో మాజీ ఒకరు వెలిశారు. ఆ క్రెడిట్ కూడా లోకేష్ బాబు సొంతమైంది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల ద్వారా ఎన్నిక కాబడే ఎమ్మెల్సీకు షెడ్యూల్ విడుదల చేసింది. దాని ప్రకారం తెలంగాణలో 3, ఏపీలో 7 రిటైర్ అవుతున్నారు. అలా ఏపీలో చూస్తే తెలుగుదేశం పార్టీ సభ్యుడు నారా లోకేష్, పోతుల సునీత, బత్తుల అర్జునుడు, డొక్క మాణిక్య వరప్రసాదరావు, వివి సూర్యనారాయణరాజు, గంగుల ప్రభాకర్ రెడ్డి పదవీకాలం ముగుస్తుంది. చల్లా భగీరథ రెడ్డి హఠాన్ మరణం వల్ల ఖాళీగా ఉన్న స్థానానికి పోలింగ్ జరుగుతుంది. మిగిలిన వారిలో పోతుల సునీత, పివి సూర్యనారాయణరాజు, చల్లా భగీరథ రెడ్డికి బదులు ఆయన సతీమణికి పదవులు మళ్లీ దక్కుతున్నాయి. లోకేష్ అయినా ఇతర తెలుగుదేశం పార్టీ వారైనా కనీసం పోటీ చేసేందుకు సరిపడా ఎమ్మెల్యేలు లేరు. దాంతో 2024 ఎన్నికల దాకా లోకేష్ పేరుకు ముందు మాజీ అన్న ట్యాగ్ని తగిలించుకుని పాదయాత్ర చేయాల్సిందే అంటున్నారు. ఇక 2024 ఎన్నికలు జరిగి మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా లోకేష్ గెలిచి తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఆయన మంత్రి అవుతారో, ఉప ముఖ్యమంత్రి అవుతారో, కొన్నాళ్ళాగి ఏకంగా ముఖ్యమంత్రి అవుతారో ఆయన జాతకమే తేలుస్తుంది. అయినా ఏపీలో ముఖ్యమంత్రుల కొడుకులు సీఎం అయిన చరిత్ర జగన్ తరువాత ఎవరికైనా ఉందా? ఏమో చూడాల్సి ఉంది.